హాయ్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ నేను మీ కీర్తి ఈరోజు నాతో పాటు ఉన్నారు ఆరు డిగ్రీలు పది పీజీలు రెండు పిహెచ్డీలు పద్దెనిమిది ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్న వ్యక్తి ఆయనే ప్రముఖ విద్యావేత్త మేనేజ్మెంట్ గురు డాక్టర్ నారాయణ గారు నమస్తే సార్ సార్ సాఫ్ట్వేర్ అనేది ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ ఒక భూమి ఒక మానియా లాగా ఏర్పడిపోయింది సో ఉన్న డిగ్రీలలో మన డాక్టర్ నారాయణ కాలేజ్ లో సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాలంటే ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి ఈరోజు మన దగ్గర బీసీ అని ఒక మంచి డిగ్రీ పెట్టారు ఇప్పుడు బీసీ ఏంటంటే బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఓకే ఇది జనరల్ గా ఇంజనీరింగ్ కాలేజీలలో బీటెక్ సిఎస్ ఉంటుంది ఆఫ్ టెక్నాలజీ సిఎస్ అంటే కంప్యూటర్ సైన్స్ గత లాస్ట్ టూ త్రీ ఇయర్స్ చూసినట్లయితే మనం మొత్తం కంప్యూటర్ సైన్స్ వైపు వెళ్ళిపోయారు బీటెక్ లో మంచి కాలేజీలు చదివిన ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ లాక్స్ ఫీజు ఫీజు అంతా చార్జ్ చేశారు అన్ని బ్రాంచ్లు క్లోజ్ క్లోజ్ చేసి మొత్తం సిఎస్ ఒక బ్రాంచ్ పెట్టుకున్నారు కంప్యూటర్ సైన్స్ మొత్తం మన ఇండియా మొత్తం మీద మారిపోయింది మొత్తం ఆల్మోస్ట్ ట్వంటీ లాక్స్ స్టూడెంట్స్ ఇస్తారు ఒకటి కంప్యూటర్ సైన్స్ ఇది ఆసరాకి తీసుకొని కాలేజ్ కూడా ఫీజు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాక్స్ థర్టీ లాక్స్ ఫోర్ ఇయర్స్కి అంతా ఛార్జ్ చేస్తారు అయితే ఇక్కడ మనకు గుడ్ న్యూస్ ఏంటంటే బీసీఏ బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ త్రీ ఇయర్స్ బీటెక్ ఫోర్ ఇయర్స్ ఆ సబ్జెక్టులు సబ్జెక్టులు ఈ సబ్జెక్టులే అయితే అంత ఫీజు లేదు ఇంట్లో అయితే మనం ఏం చేస్తున్నామంటే ఏబిసిఏ డిగ్రీ కూడా మనము త్రీ ఇయర్స్ ప్రోగ్రాం ఇంటర్మీడియట్ తర్వాత త్రీ ఇయర్స్ ఈ కోర్సు ఎవరు ఎలిజిబుల్ అంటే ఎంపీసీ బైపీసీ ఎంఈసీ తీసుకున్న వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే మనకు ఈ డిగ్రీతో పాటు ఫైవ్ బెనిఫిట్స్ ఇస్తున్నాం ఏంటి ఫైవ్ బెనిఫిట్స్ అంటే బీసీఏ మన దగ్గర చదువుకునే వ్యక్తులకి జాయిన్ గా ఫస్ట్ ఇయర్ఏ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఇస్తా బాండ్ పేపర్ మీద ఇది ఫస్ట్ బెనిఫిట్ సెకండ్ బెనిఫిట్ సరికి ఏంటంటే ఫ్రీ ఇంటర్నేషనల్ టూర్ ఉంటుంది ఫారిన్ టూర్ ఉంటుంది అంటే ఫారిన్ కంట్రీస్ లో సాఫ్ట్వేర్ అయిపోయింది ఎలా డెవలప్ అయిందో చూసు చూసొస్తాడు ముందుగా ప్రాక్టికల్ గా థర్డ్ ఇయర్ సరికి వాల్యూ యాడ్ అని కోర్స్ ఇస్తున్నాం త్రీ ఇయర్స్ త్రీ కోర్స్ ఇస్తాం ఈచ్ కోర్సు వన్ లాక్ వర్త్ త్రీ లాక్స్ వర్త్ కోర్సు ఫ్రీగా ఇస్తున్నాం బయట వన్ లాక్ నేర్చుకో నేర్చుకుంటే ఏంటి ఆ కోర్సులు అంటే ఫస్ట్ ఇయర్ వస్తే జావా కోర్స్ ఇస్తాం జావా పర్ఫెక్ట్ నేర్చుకున్నా కూడా మినిమం థర్టీ థౌసండ్స్ వన్ లాక్ సంపాదించుకోవచ్చు ఆ జావా కోర్సుని మనం ఫస్ట్ ఇయర్ ఇస్తున్నాం సెకండ్ ఇయర్ సరికి ఒరాకిల్ కోర్స్ ఇస్తున్నాం ఒరాకిల్ ఆర్ పైథాన్ ఇది నేర్చుకున్నా కూడా థర్టీ థౌసండ్స్ వన్ లాక్ సంపాదించుకోవచ్చు థర్డ్ ఇయర్ సరికి ఏఐ కోర్సు ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా డిమాండ్ చాలా భూమి ఉంది అలాగా ఈ త్రీ ఇయర్స్కి త్రీ వాల్యూ కోర్సులు జావా ఉరాయికి పైథాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ కోర్సు ఇస్తూ ఉన్నాం ఇక ఫోర్త్ వచ్చేసరికి ఫోర్త్ సెక్టర్ ఇది మన దగ్గర ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తీసుకెళ్తున్నాం ఇండస్ట్రియల్ ఎక్స్ అంటే ప్రతి ఏ కంపెనీకైనా కంప్యూటర్ మీద ఆధారపడింది మొత్తం అందువలన వీళ్ళకి ఏం చేస్తున్నాము త్రీ ఇయర్స్ ప్రోగ్రామ్ కాబట్టి ఇయర్లీ టూ సెమిస్టర్స్ కాబట్టి త్రీ టూ జా సిక్స్ సెమిస్టర్స్ ఉంటుంది ఫస్ట్ సెమిస్టర్ లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం కారు బైక్ స్కూటర్ ఎలా తేరీ ట్యూబ్ ఇంజిన్ ఎలా తేడుతుంది దానికి కంప్యూటర్స్ ఎలా చేస్తున్నారు దానికి రిలేటివ్ ఎలా నడుస్తూ ఉంది సెకండ్ సార్ టెక్స్టైల్స్ టెక్స్టైల్స్ మనం అన్నట్టుగా జిన్నింగ్ స్పిన్నింగ్ వీవింగ్ డైయింగ్ డిజైనింగ్ అలాగే అపెరెల్ అలాగే ప్యాకింగ్ దాని మీద కంప్యూటర్స్ కంప్యూటర్స్ కదా దాన్ని ఎట్లా చేసుకోవచ్చు డిజైన్ కంప్యూటర్ చేయాల్సింది అంతా ఎస్ అలా తీసుకెళ్తున్నాం ఇక థర్డ్ అసరికి దీనిని వీళ్ళొక ఫ్రాంచైజ్గా వీళ్ళు కూడా బీసీ వాళ్ళ గడ ఏదన్నా కంపెనీస్ చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి కదా దానిని ఎలా తీసుకోవచ్చు ఇప్పుడు ఆటోమొబైల్స్ బోల్డెన్ ఉన్నాయి కదా ఇప్పుడు రకరకాల ఫోన్స్ ఉన్నాయి అవి కూడా ఫ్రాంచైజీ కదా ఎలక్ట్రానిక్స్ ఉంది బజాజ్ ఎలక్ట్రానిక్స్ అని రిలయన్స్ ఎలక్ట్రానిక్స్ అని మరి అవి కూడా తీసుకోవచ్చు కదా వీళ్ళు బీసీఎస్ బీసీస్ నేను బీసీ సాఫ్ట్వేర్ జాబ్స్కి రూల్ రూలేం లేదు కదా పర్పస్ ఏంటి ఏ చదువు చదివినా కూడా హౌ టు గెట్ మనేది కావాలి కీర్తి గారికి ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి ఏం గమనించాలంటే ప్రత్యేక చిన్నప్పటి నుంచి చదువులైపోయినంత వరకు ఎవ్వరు కూడా హౌ టు గెట్ మనీ హౌ టు అర్న్ మనీ ఎవరి చెప్పలేదండి డబ్బులు ఎలా సంపాదించాలనేది ఏ మాస్టర్ చెప్పలేదు ఏ తల్లిదండ్రులు చెప్పలే సబ్జెక్ట్లు ఎలా చదువుకోవాలి మార్క్స్ ఎలా సంపాదించుకోవాలి మార్క్స్ ఇష్టమైన ర్యాంకులు ఎలా సంపాదించుకోవాలి ర్యాంకు గురించి సబ్జెక్టు గురించి చెప్పినప్పుడు సబ్జెక్ట్స్ పెరుగుతున్నాయి మార్క్స్ వస్తున్నాయి ర్యాంకులు వస్తున్నాయి డబ్బులు ఎలా వస్తాయి మనీ మనం చెప్తే కదా ఎలా సంపాదించుకోవాలి ఇక్కడ మనం అది నేర్పిస్తున్నాం మనీ ఎలా సంపాదించాలో నేర్పిస్తున్నాం మనీ మేనేజ్మెంట్ మనీ మేనేజ్మెంట్ సంపాదించడం హౌ టు గెట్ మనీ హౌ టు అర్న్ మనీ అని ఆ విధంగా మనం ఏం చేస్తున్నాము మొత్తం సాఫ్ట్వేర్ ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ తీసుకోండి ఆ దానిలో ఫ్రాన్స్ తీసుకోవచ్చు కదా అంటే ఇప్పుడు అనుకున్న ఏమనుకున్నా అంటే ఈ డిగ్రీ చదివితే ఈ జాబ్ చేయాలి బీసీఏ చేస్తే సాఫ్ట్వేర్ చేయాలి బీబీఐ చేస్తే మేము జాబ్ మేము జాబ్స్ వెళ్ళాలి బీటెక్ వెళ్తే ఇంజనీరింగ్ ఇట్లా అనుకుంటున్నారు ఏ డిగ్రీ చేస్తున్నా కూడా బిజినెస్ మెయిన్ కూడా చేసుకో బిజినెస్ పెట్టుకోవచ్చు బిజినెస్ డబ్బులు సంపాదించుకోవచ్చు ఆ టైప్ బీసీఐ కూడా మనకి వస్తూ ఉన్నాం ఇక వచ్చేసరికి మనకు రికి సరికి ఫుడ్ ఇండస్ట్రీ తీసుకోవాలి ఫార్మాలో ఏజెన్ కూడా కంప్యూటర్ డిపెండ్ కావాలి తర్వాత వచ్చేసరికి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఫుడ్ ప్రాసెసింగ్ ఫుడ్ అంతా దాని బేస్డ్ ఎలా జరుగుతుంది ఏ పర్సెంటేజ్ ఏం జరగాలి కంప్యూటర్స్ మళ్ళీ ఏ క్వాంటిటీ ఏ క్వాలిటీ ఏ క్యాలరీస్ ఏం చేయాలి అంతా చేయాలి కూడా కంప్యూటర్స్ చేయాల్సి ఉందా ఇక ఫిఫ్త్ వచ్చేసరికి మనకు బ్యావరేజ్ ఇండస్ట్రీస్ బ్యావరేజ్ తీసుకున్నా సాఫ్ట్ అయినా హార్ట్ అయినా కూడా దాని ఆల్కాల ఏ పర్సెంటేజ్ ఏ చేయాలి దేని మీద చూడాలి సిస్టమే చూడాలి తర్వాత వచ్చేసరికి మనకు ఎఫ్ఎంసీ సిక్స్త్ సెమిస్టర్ లాస్ట్ సెమిస్టర్ ఎఫ్ఎంసీస్ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ ఒక సోప్ తీసుకున్నా ఒక పేస్ట్ తీసుకున్నా ఏం తీసుకున్నా కూడా ఆయిల్ తీసుకున్నా ఏం తీసుకున్నా కూడా మ్యాండేటరీగా ప్రతీదీ కంప్యూటర్ మీద చెక్ చేయాలి టెస్ట్ చేయాల్సింది అలాగే బీసీఏ వాళ్ళే కూడా ఈడి ప్రోగ్రామ్ ఇస్తున్నాం ఈడీపీ అంటే ఇది మనం చెప్పిందంతా ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఎంటర్ ఎంటర్ప్రీ డెవలప్ ప్రోగ్రామ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అలాగా మన ఇన్స్టిట్యూట్లో ఏ కోర్స్ తీసుకున్నా బీబీఏ చదివినా ఈడీపీతో బీకామ్ చదివిన బీసీఐ చేసిన బీహెచ్ఎం బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్మెంట్ చేసినా చేసిన ఇంటర్మీడియట్ తొందర సమయంలో ఎంఈసీస్ తీసుకున్నా టీహెచ్ఎ తీసుకున్నా కూడా అందరికీ డబ్బుని ఎలా సంపాదించాలి చెప్పే కోర్సు మా దగ్గర ఉంది వాళ్ళ దగ్గర ఫైవ్ ఇయర్స్ మన దగ్గర బయటకు వెళ్ళేసరికి వాళ్ళ క్లారిటీ పిక్చర్ వస్తుంది నేను ఈజీగా డబ్బు సంపాదించుకోలేదు ఈజీ అంటే కొంతమంది అడిగిన నేను స్టూడెంట్స్ ని కౌన్సిలింగ్ చేస్తున్నాడు ఇప్పుడు మనం డబ్బుని ఎలా సంపాదించుకోవచ్చు చెప్పండి నా డబ్బులు సంపాదించాలంటే కొంత జాబ్ చేయాలి అన్నారు సూపర్ అని క్లాప్స్ కొట్టించారు మరి కొంతమంది ఎలా చేయాలంటే బిజినెస్ అన్నారు మరి కొంతమంది చెప్పంటే పాక్ పిక్ పకెట్ చేయటం లేకపోతే రాబరింగ్ చేయటం అని అంటారు పిక్ పకెట్ ద్వారా కాదు బిజినెస్ ద్వారా ఫ్రాన్సైజ్ ద్వారా ఎట్లా చేయొచ్చు అనేది ఇక్కడ నేర్పిస్తా ఉన్నాం కొంతమంది నెగిటివ్ ఆలోచిస్తారు కదా ఓ మనీ సంపాదించు ఇట్లా కూడా అట్లా ఆలోచించాలి ఉన్నారు ఒక అమ్మాయి కూడా ఉంది జనరల్గా రాబింగ్ చేయొచ్చు చెప్టింగ్ చేయొచ్చు సరదాగా అమ్మాయి అబ్బాయి స్టూడెంట్స్ కొంతమంది స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళినప్పుడు కౌన్సిలింగ్ లో అట్లా జరిగింది కొన్ని సార్లు కొంతమంది ఈ మన ప్రోగ్రాం చూస్తున్న వాళ్ళు కూడా ఒక మనీ సంపాదించు అట్టో సంపాదించు అవి అట్లా కాదు రాయల్టీగా ఒక లీగల్ గా ప్రొఫెషనల్ గా సంపాదించుకోవటం అనేది మనం చెప్పిన ఎన్నో రకాల సెక్టర్స్ ఉన్నవి ఫ్రాంచైజీలు ఉన్నవి ట్రేడింగ్ ఉంది రియల్ ఎస్టేట్ ఉంది స్టాక్ మార్కెట్ చిన్నప్పటి నుంచి తెలుసుకెళ్తే లాస్ లేకుండా సంపాదించుకోవచ్చు ఎవరు తెలియకుండా స్టాక్ మార్కెట్ పెడుతున్నారో లాస్ అయిపోతున్నారు అది పెద్ద సబ్జెక్ట్ కదా ట్రేడింగ్ తీసుకున్న మరి రియల్ ఎస్టేట్ తీసుకున్న ఎగ్జాంపుల్ చదువులేని వాళ్ళు కోట్లు సంపాదిస్తూ ఉన్నారు చదువుకునే వ్యక్తులు ఏమో థౌసండ్స్ కూడా సంపాదించట్లేదు మరి చదువుకునే స్టూడెంట్స్కి రియల్ ఎస్టేట్ గురించి తెలియజేస్తే సేల్స్ ఏంటి కొనటాలేంటి అమ్మకాండి ఒక వెంచర్ ఎట్లా చేయాలి అర్థం చేస్తే ఎంత టాప్లోకి వెళ్ళచ్చు ఆ విధంగా కూడా మనం ప్రతిదీ రిలేటెడ్గా అట్లా తీసుకెళ్తున్నాం సొంతంగా ఎలా బ్రతకాలి పది మంది దారి ఎలా చూపించాలి బ్రతుకుంటే భయం లేకుండా ఎలా వెళ్ళాలి ఒక కాన్ఫిడెన్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి డేర్ ఎలా డెవలప్ చేసుకొని డేరింగ్ని ఎలా డెవలప్ చేసుకోవాలి దీనికి లోన్స్ కూడా మనం ఇప్పిస్తున్నాం కాబట్టి ఇబ్బంది లేదు మినిమం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నుంచి వన్ సిఆర్ ఇప్పిస్తున్నాము నో సెక్యూరిటీ నో షూరిటీ లేకుండా మరి ఆ విధంగా ఇస్తున్నాము సక్సెస్ఫుల్గా నిలబడేంత వరకు సక్సెస్ వరకు మనం ముందుకు తీసుకెళ్తున్నాం ఏమాత్రం డౌట్ లేకుండా బీసీఏని తక్కువ ఖర్చుతో ఎక్కువ బెనిఫిట్ అయ్యేటట్టుగా హ్యాపీగా మనం చదువు చదువుకోవచ్చు మినిమం టెన్ ల్యాక్స్ ప్యాకేజ్ నుంచి ట్వంటీ ల్యాక్స్ ప్యాకేజ్ వరకు జాబ్స్ మాత్రం డౌట్ లేదు అంటే ఏ కాలేజ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ బాండ్ పేపర్ మీద రాసిచ్చి చేసే లోపల మేము మీకు ప్లేస్మెంట్ గ్యారంటీ ఇస్తాము అండ్ ఈ లోపలే ఈ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్ లోపలే ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా మీకు ఎందుకు ఏమిటి ఎలా ఎప్పుడు ఎక్కడ అనేది మొత్తం ప్రిపేర్ చేసి బయటకు పంపిస్తామని నాకు తెలిసి ఇప్పటివరకు ఏ కాలేజ్ కూడా యాజ్ డాక్టర్ నారాయణ కాలేజ్ ప్రామిస్ చేసినట్టు చేయలేదు సార్ సో అదే నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది కి మేనేజ్మెంట్ ఎంత గట్టిగా ఉంది ఒక స్టూడెంట్ ని ఒక పర్ఫెక్ట్ పర్సన్ లాగా ఒక పర్ఫెక్ట్ లాగా బయటికి తీసుకెళ్తుంది అనడానికి సో దానికి మెనీ కంగ్రాచులేషన్స్ ఫర్ యూ అండ్ సో మచ్ గారు ఎనర్జెటిక్ గా పేరెంట్స్ కానీ ఉపయోగపడే విధంగా మీరు కూడా బాగా క్వశ్చన్స్ అడిగారు వాళ్ళ తరపు నుంచి మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు సో మచ్